మరి టీడీపీ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పనా గారు పార్టీలో జాయిన్ అవుతాకి ఆమె సిద్ధమైనప్పటికీ నైతిక విలువల్ని లేకుండా వదిలేసి ఆమె ఆ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధమయ్యి అలాగే నియోజకవర్గం నుంచి ఇద్దరు జెడ్పీటీసీలు 12 మంది ఎంపీటీసీలు 14 మంది సర్పంచులు 5గురు కన్వీనర్లు అన్నారు వాళ్ళ కౌంట్ చేస్తే ఇక్కడే ఉన్నారు అందరూ ఒక జెడ్పీటీసీ మాత్రమే వెళ్ళారు అయితే నేను మొవ మండల జెడ్పీటీసీనండి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎప్పుడు పార్టీ కోసమే కృషి చేస్తాం మేము మా మండల నాయకులు కానివ్వండి మండల నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పని చేస్తాము రానున్న కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం కావటం ఖాయం అలాగే ఉప్పలేటి కల్పన గారు లేనంత మాత్రాన పార్టీ ఏమి బలహీనత అయిపోదు మాకు కార్యకర్తలు నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరూ మా నియోజకవర్గానికి ఉన్నారు త్వరలోనే ఒక మంచి ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తారు మా నియోజకవర్గానికి మేము మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తాము ఐదు మండల వాళ్ళము ఐదు మండలాల నుంచి ఇప్పుడు అక్కడ ఈ మండలాలు మీ ఎమ్మెల్యే మీ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్టీ మారిపోవడాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా మీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తున్నారా ప్రజల్లో ఆమె పట్ల ఇప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉంది లేదండి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఇలా ఎమ్మెల్యే గారు నైతిక విలువల్ని వదిలేసి మన పార్టీ గుర్తు మీద గెలిచి గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా వేసి ఆమె వాడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు వాడిపోయిన పరిస్థితి అలాగే ఈమె ఎమ్మెల్యే గారు ఉప్పలేటి కల్పన గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నాయకత్వం కార్యకర్తలు చేసినటువంటి కృషి నాయకులు చేసినటువంటి కృషితో ఆమె ఎమ్మెల్యేగా శాసనసభలో సీటు సంపాదించుకున్నారు మరి అటువంటి నైతిక విలువల్ని వదిలేసి ఈరోజు టీడీపీలో జాయిన్ అవటం అలాగే ఆ వెనకాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీటీసీలు వచ్చారని అబద్దపు ప్రచారం చేయటం చాలా సిగ్గుచేటండి మేము పక్కా వైఎస్ఆర్ లో ఉన్నామండి జగన్మోహన్ గారి నాయకత్వంలో మాకు పూర్తి విశ్వాసం ఉంది మా నాయకుడు తిరుగులేడని మాకు నమ్మకం ఉంది మేము పార్టీ వీడే సమస్య లేదు మా పార్టీ బలంగా ఉంది మా మండలాల్లో మా నియోజకవర్గంలో కూడా పార్టీ బలంగా ఉంది మాకు ఎలాంటి పార్టీ మాలే ఉద్దేశం లేదు జగన్మోహన్ గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది ఏదైనా మేము కష్టపడి గెలిపించిన ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినందుకు ప్రజల్లో మాలో కూడా మాకు చాలా బాధగా ఉంది మరి అలా ఎందుకు చేసిందనేది మాత్రం మాకు తెలియదు మాకే కాదు మా కార్యకర్తలకి మా లోకల్ ఏరియాలో చాలా అసంతృప్తిగా ఉంది అసంతృప్తి వెలబుస్తున్నారు రాబోయే కాలంలో ఆవిడికి తగిన బుద్ధి కూడా చెబుతారు మా మండలం నుంచి ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీటీసీ వెళ్లారండి మా మండలంలో ఇతర సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ ఎవరు వెళ్లలేదు కానీ నేను మండల పార్టీ అధ్యక్షుని మా మండలం నుంచి ఏ ఒక్క కార్యకర్త కూడా వెళ్లలేదు వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలను తీసుకెళ్లి వాళ్ళనే ఎంపీటీసీలు జెడ్పీటీసీలను చెప్పుకుని వాళ్ళనే సర్పంచులను చెప్పుకుని నన్ను కండవా వేయించారు మా మండలంలో వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా ఉంది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా మేమందరం కూడా చేస్తాము అలాగే ఉప్పలేటి కల్పన గారు తగిన బుద్ధి చెప్పడానికి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు ఆమె పార్టీ మారటాన్ని ఫోన్లు చేసి ప్రజలంతా కూడా అసలు ఓడని భాష వాడుతున్నారంటే చాలా బాధ వేసింది నాకైతే ఎందుకంటే నిన్నటి వరకు మా ఎమ్మెల్యే కాబట్టి మాకు చాలా బాధ వేసింది ఎందుకంటే రెండు సార్లు టీడీపీ తరఫున పోటీ చేస్తే వాళ్ళు మళ్ళీ ఈ రోజు గెలిపిలేకపోయారు వాళ్ళు మనం గెలిపించి వెంటనే మనం నమ్మకంగా కనీసం మీటింగ్ కూడా ఇవ్వకుండా ఎవరికి చెప్పకుండా తన ఇష్టపరంగా వెళ్లిపోయింది కాబట్టి అలాంటి ద్రోహి అని కూడా చాలా భాష అసలు చెప్పకూడని భాష వాడుతూ ఉన్నారు ప్రజలైతే మరి అలాంటి మరి మనిషిని ప్రజలు మరి రాబోయే రోజుల్లో మా నియోజకవర్గంలో అయితే ఆమెకి స్థానమే లేదు ఆమె భవిష్యత్తు నాశనం చేసుకుందని మేము అనుకుంటున్నాము